ఇది ఎందుకంటే నేను సమాజ రుగ్మతను తీ నచ్చి విసుగు నాకు. ఎంతసేపు మనం కూర్చోబెట్టి ధర్మో రక్షిత రక్షిత అని చెప్పి చెప్పి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆచరించడానికి కాదు అనుకున్న స్థాయి నుంచి ఈ రోజున ఆచరించే స్థాయికి మనం వచ్చాం. ఈ రోజున వినీత నగరం గారు మాట్లాడుతున్నారంటే నిజంగా మాట్లాడ ఇంత ధైర్యంగా ఒక ఆడపడుచు మాట్లాడగలిగిందంటే ఇలాంటి స్థాయి నాయకత్వం కానీ రాష్ట్రం మొత్తం కానీ ఉంటే, తెలుగు రాష్ట్రాలు మొత్తం మీద ఉండుంటే, ఒక ప్రియాంక రెడ్డి అని ఒక ఆడపడుచుని ఒక నలుగురు ఉన్మాదులు కామాందులు అందరూ ట్రాఫిక్ వెళ్తుండగా తీసుకెళ్ళిపోయి మానభంగం చేసే స్థాయికి చంపేసే స్థాయికి సమాజం వస్తుందా? ఎందుకంటే ధైర్యం తీసేశారు సమాజంలో. ఎందుకంటే మన ఒంటరులం, సమూహంలో ఒంటరులం అయిపోయాం మనం. అలాగే నిన్న తిరుపతికి రాగానే నాకు మొట్టమొదట బోర్డు ఇలాగింది, నాకు మన కుప్పం రావాలి నుంచి బోర్డు పెట్టుకున్నట్టుగా నా దగ్గరికి రాగానే పెద్ద పెట్టుకుంది అన్న, నువ్వు ఈ దీని గురించి నువ్వు లాంగ్ మార్చ్ చెయ్యి, ఈ ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణకి లాంగ్ మార్చ్ చెయ్యి అంటే నేను ఫస్ట్ ఆగిపోయి తీసుకున్నా. నేను ఈరోజు మీకు మాటిస్తున్నా, నేను అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, నాకు తెలుసు ఒక ఆడబిడ్డను ఇంట్లోంచి బయటికి పంపించి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా గుండె లాభాలు కొట్టుకుంటూ ఉండదు. వస్తారమ్మా చెల్లెలు. ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నేను షూటింగ్లకు వెళ్తున్నప్పుడు పాప పొట్టకుడు కోసం చాలామంది 1000 రూపాయలు 2000కి చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తారు. వాళ్ళందరినీ మేము షూటింగ్లకు తీసుకెళ్తుంటే ఒక్కొక్క చోట్ల ఒక మగవాళ్ళ సమూహం, కొన్ని రాష్ట్రాల్లో అయితే అవుట్డోర్లకు వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తే ఒకసారి నేను కర్ర పట్టుకొని ఉంచుని ఉంటాను. వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఒకసారి నా కార్ ఇచ్చి పంపించేస్తాను. ఎందుకంటే మన ఇంటి మన సమాజపు తాలూకు ఆడబిడ్డల మాన ప్రాణాలను మనం సంరక్షించుకోలేకపోతే 151 సీట్లు వచ్చే ప్రయోజనం ఏంటి?